ఇక సూర్యాపేట రాయకాలు ఏ విధంగా ఉన్నాయంటే మొత్తానికైతే ఇక చాలా వరకు కూడా రసవతరంగా సాగుతూ ఉన్నాయి ఒక్కొక్క నాయకుడు కూడా మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం అని చెప్పి ప్రతి నాయకుడు కూడా ఒక పక్కన కదులుతూ ఉంటే మరొక పక్క ఇక కారుకు మాత్రం ఏనుగు టెన్షన్ ఎదురైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే మరి ఏనుగు టెన్షన్ అని చాలామంది అనుకుంటూ ఉంటే మాత్రం ఇక క్లియర్గా నిన్న ఏదైతే పాతర్లపాడు సర్పంచ్ మల్లయ్యను తరలించేటటువంటి క్రమంలో ఏదైతే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జెడ్పీ వైస్ చైర్మన్ ఎవరైతే వెంకటనారాయణ గౌడ్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ సర్పంచ్ని ఎవరైతే ఉన్నారో ఒట్టజాన యాదవ్ స్వయంగా వచ్చి ఆయనని గుంజుకొనిపై అవతలిపోయే క్రమంలో ఇక చూసుకోవచ్చు ఎందుకంటే మరి బీఆర్ఎస్ నాయకులు కూడా ఒట్టెజాన యాదవ్ కనుసనలో నడుస్తూ ఉన్నారా లేదంటే ఒట్టెజాన యాదవ్ డైరెక్షన్లోనే మొత్తానికి ఈ బీఆర్ఎస్ నాయకుల కదలికలన్నీ కూడా ఉంటా ఉన్నాయి ఎందుకంటే ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైనటువంటి నాయకులు కూడా ఒట్టెజాన యాదవ్ వెంట నడిచేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అనుమానాలు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే క్లియర్గా మీకు అనిపించినటువంటి విజువల్స్లో చూసుకోవచ్చు ఒకసారి ఆ వీడియో కనుక క్లియర్గా చూసినట్టయితే అక్కడ ఏదైతే సర్పంచ్ను తరలిస్తున్నటువంటి క్రమంలో క్లియర్గా చూడవచ్చు ఒట్టెజాన యాదవ్ రావడం చెవులో వెంకటనారాయణ గారి తలకాయ ఇటు గుంజుకొని చెవులో ఇట్లా ఒక మాట చెప్పడం వెంటనే ఆ సర్పంచ్ని ఒట్టెజాన యాదవ్ తీసుకొని పోతున్నటువంటి క్రమంలో ఆ గోపగాన్ వెంకట నారాయణ గౌడ్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నాడో ఆయనే జెడ్పీ వైస్ చైర్మన్ క్లియర్గా వెంటనే వితిన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వెళ్ళి ఆ కార్లో కూర్చోవడం తర్వాత ఒట్టెజాన యాదవ్ దండం పెట్టడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు సురేష్ యాదవ్ కూడా వారికి క్లియర్గా దండం పెడుతూ ధన్యవాదాలు తెలిపినట్టుగా కూడా క్లియర్గా దండం పెడుతూ వాళ్ళని సాగనంపడం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయంటే ఇవన్నీ కూడా మరి బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒట్టేజాన యాదవ్ డైరెక్షన్లో నడుస్తూ ఉన్నారనేటటువంటి అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఏదైతే కోదాలో జరిగిందో ఒకటే చెప్పిండు అంటే వేనేపల్లి చంద్రరావు కానీ ఇట్లా అనేక మంది నాయకులు కూడా పార్టీని వీడి వెళ్తూ ఉంటే పోయేటోడు పోతాడు ఉండేటోడు ఉంటాడని అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులనే ఎక్స్ఎమ్మెల్యేలనే పోతే పోయిరు ఉంటే ఉన్నారని కేసీఆర్ చెప్తా ఉంటే మీరు ఎవరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదని క్లియర్గా చెప్తా ఉంటే మరి ఇక్కడ మాత్రం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నాయకులు సర్పంచ్ పోతాడా వార్డు మెంబర్ పోతడా వాణ్ణి పట్టుకపోదాం వీని పట్టుకపోదాం అన్నటువంటి రాజకీయాలు మాత్రం ఇప్పటికీ వాళ్ళని కార్లలో తరలించేటటువంటి ప్రయత్నాలు వేరే ప్రదేశాలకు తీసుకుపెట్టేటువంటి ప్రయత్నాలు కూడా అనేకం చేస్తూ ఉన్నారు మరి చూడాలి మరి ఒట్టేజాన యాదవ్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తూ ఉందా లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నడుస్తూ ఉన్నారనేటువంటి అంశాన్ని మరి మొత్తానికి అయితే మంత్రి జయీష్ రెడ్డికి ఆ అనుసంధానంగానే అన్ని జరుగుతా ఉన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి చూడాలి క్లియర్గా మరి ఏదైతే ఒటజాన యాదవ్ ఒక్కసారి ఒక మాట చెప్పగానే బీఆర్ఎస్ నాయకులు పోయి కార్లో కూర్చొని వెళ్ళిపోయేటటువంటి క్రమ విజువల్స్కర్తలు మాత్రం కష్టాల్లో పడ్డట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇక్కడ మనం ప్రస్తుతం అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నాం మరే ఏనుగు టెన్షన్ మాత్రం బీఆర్ఎస్ నాయకులకు క్లియర్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది